Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus police lu. Asalu tappu evaridi? Telugudesam party adhineta Chandrababu paryatanalu antene udriktatala madhya sagutunnayi. Tension nelakontundi. Police lu anumati ivvakapovadam danini TDP netala dhikkarinchadam mamulu vishayanga marindi. జీవో నెంబర్ ఒకటి అమలులో ఉందంటూ పోలీసులు చెబుతున్నా ఇరుకు సందుల్లోనే చంద్రబాబు సభలు పెట్టడం ఆయన తప్పు కాదా? ఆ వయస్సులో చంద్రబాబును కిలోమీటర్ల కొద్దీ నడిచేలా చేయడం సర్కార్ తప్పిదం కాదా? అంటే రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఎదుటివారిదే తప్పు అంటూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటుండడం పరిపాటిగా మారిపోయింది. చంద్రబాబు రోడ్ షోల సందర్భంగా కందుకూరులో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. అలాగే గుంటూరు సభలో 3 అమాయకులు మరణించారు. ఈ 2 ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. దానిపై అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను విపక్షాలు ఆశ్రయించాయి. అయితే నిబంధనలను ఉల్లంఘించి చంద్రబాబు రోడ్డుపైన ఇరుకు సందుల్లో సభలను పెట్టడం ఎందుకు? ఆయన బహిరంగ సభలను విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అభ్యంతరం పెట్టరు. ఆ విషయం తెలిసినా తనను అడ్డుకుంటే సానుభూతి వస్తుందన్న కారణంతోనే చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలను పెడుతున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, స్వచ్ఛందంగా జనం తమ సభలకు తరలివస్తూ ఉంటే ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రహదారిలో సభను ఏర్పాటు చేసి సవాల్ విసురుతూ రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్న వాదనలు లేకపోలేదు. చంద్రబాబు రోడ్ షోకు మాత్రమే తాము అనుమతి ఇచ్చామని, కావాలని రోడ్డుపై సభను పెట్టి పోలీసులకు ప్రభుత్వానికి సవాల్ విసిరారని, తమపై కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, తప్పు ఇద్దరి వైపు ఉంది. నిబంధనలను పాటించడం మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ధర్మం. అదే సమయంలో సంయమనం పాటించడం పోలీసుల విధి. పోలీసులే రోడ్డు మీద బైఠాయించి ఆయన వయసును కూడా చూడకుండా కిలోమీటర్ల కొద్దీ నడిపించడం కూడా భావ్యం కాదు. అందుకే చంద్రబాబు ప్రతి పర్యటన ఇక టెన్షన్గానే సాగుతుంది. సెక్షన్ 30 అమల్లో ఉందని చెబుతున్నా చంద్రబాబు వినలేదని పోలీసులు అంటున్నారు. ముందుగానే అనుమతి తీసుకున్నామని టీడీపీ చెబుతోంది. చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించారు. జగ్గాపురం, పెద్దాపురంలో రాని పరిస్థితి అనపరిస్థితిలోనే ఎందుకు వచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా చంద్రబాబును ఎంత నిలువరించే ప్రయత్నం చేస్తే వైసీపీకి అంత నష్టం జరుగుతుందన్న ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. అలాగని చంద్రబాబు ప్రతి పర్యటనలో ఇలాగే నిబంధనలు గాలి కుదిలి ప్రయత్నించి పోలీసులు అడ్డుకున్నారని, యాగి చేయడాన్ని కూడా ప్రజలు హర్షించరన్నది అంతే వాస్తవం.